హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. ఈరోజు మనము పాల్టీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ గురించి చూద్దాం. మొదటి ప్రశ్న, రాజ్యాంగ సవరణ చట్టం 91 వల్ల కలిగిన ఫలితం. ఆప్షన్ 1, లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఆప్షన్ 2, పార్లమెంట్ సభ్యులు ఇతర ఆదాయాలున్న పదవుల నిషిద్ధం. ఆప్షన్ 3, రాజ్యాంగం షెడ్యూలు 800 భాషల సంఖ్యను పెంచుట. ఆప్షన్ 4, కేంద్ర రాష్ట్ర మంత్రి మండలుల పరిమితిని దిగువ సభల్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% కంటే మించకుండా పరిమితి విధించడం. సరైన సమాధానం ఆప్షన్ 4, కేంద్ర రాష్ట్ర మంత్రి మండలి యొక్క పరిమితిని దిగువ సభల్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% కంటే మించకుండా పరిమితి విధించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఫర్ జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటైన ప్రాంతం. ఆప్షన్ 1, హైదరాబాద్. ఆప్షన్ 2, న్యూఢిల్లీ. ఆప్షన్ 3, లక్నో. ఆప్షన్ 4, భోపాల్. సరైన సమాధానం ఆప్షన్ 4, భోపాల్, అంటే మధ్యప్రదేశ్ నుండి భోపాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ ఫారస్ అగుటగల సంఘటన ఏది? ఆప్షన్ 1, అనేక ప్రాంతీయ పార్టీలు. ఆప్షన్ 2, లోక్సభ ఎన్నికల్లో చీల్చిన తీర్పు. ఆప్షన్ 3, సంకీర్ణ ప్రభుత్వాలు. ఆప్షన్ 4, సుపరిపాలన భావన. సరైన సమాధానం ఆప్షన్ 4, సుపరిపాలన భావన. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రెండో ప్రశ్న అయినటువంటి జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటైన ప్రాంతం భోపాల్. ఇది రీసెంట్గా లాసెట్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, భారతదేశంలో పార్టీ వ్యవస్థలో ఒక బలమైన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ప్రభావం ఎటువంటి పర్యవసనానికి దారితీసింది? ఆప్షన్ 1, మత ప్రాతిపదికన ఓట్లు ద్రుతం డెపోలరైజేషన్ చేయడం. ఆప్షన్ 2, రెండు పార్టీల వ్యవస్థ ఏర్పడడం. ఆప్షన్ 3, సంకీర్ణ రాజకీయాల ప్రారంభం. ఆప్షన్ 4, ఒకే పార్టీ ఆధిపత్యం అంతమవడం. సరైన సమాధానం ఆప్షన్ 3, సంకీర్ణ రాజకీయాల ప్రారంభం. ప్రస్తుతం చూసినట్టయితే ఇది 2010లో అడిగినటువంటి గ్రూప్ 1 క్వశ్చన్. ప్రస్తుతం చూసినట్టయితే భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో లోక్సభకు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు అత్యధిక సార్లు ఎన్నికలు జరిగిన దశాబ్దం. 1970, ఆప్షన్ 2, 1980. ఆప్షన్ 3, 1990. ఆప్షన్ 4, 2000. సరైన సమాధానం ఆప్షన్ 3, 1990. నెక్స్ట్ క్వశ్చన్, కింది 4 జతల్లో ఏ సరైన జత ఉన్నతాధికారులు దౌత్య సంబంధ పదవులను అనుభవించి ఉపరాష్ట్రపతులు అయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ 1, డాక్టర్ రాధాకృష్ణన్ అండ్ డాక్టర్ జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ విషయంలో భారత్ మరియు అమెరికా రాజ్యాంగాలు ఒకటిగా ఉన్నాయి? ఆప్షన్ 1, ప్రాథమిక హక్కులు. ఆప్షన్ 2, ఆదేశిక సూత్రాలు. ఆప్షన్ 3, సమన్యాయ పాలన. ఆప్షన్ 4, రాజ్యాంగ దృఢత్వం. సరైన సమాధానం ఆప్షన్ 1, ప్రాథమిక హక్కులు. ఎందుకంటే మనం ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది కాబట్టి రెండు సేమ్గా ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు అయితే ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో ద్రవ్యపు బిల్లు యొక్క ప్రధాన లక్షణము కానిది ఏది? అంటే ఫస్ట్ ద్రవ్యపు బిల్లు యొక్క ప్రధాన లక్షణాలు చూద్దాం, అది కానిది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఒకటో చూద్దాం, దీనిని దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టవాలి. దిగువ సభ అంటే లోక్సభ. సో లోక్సభలో ప్రవేశపెట్టాలి, ఇది కరెక్ట్ లక్షణం కాబట్టి. సో రెండో చూస్తే, దీన్ని ఎగువ సభ సవరించుట కానీ లేక వ్యతిరేకించుట కానీ చేయరాదు. ఎగువ సభ అంటే రాజ్యసభ. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ 3 చూద్దాం, దీన్ని రాష్ట్రపతి సిఫారసుతో మాత్రమే ప్రవేశపెట్టవలను. ఎస్, ఇది ద్రవ్య బిల్లు కాబట్టి రాష్ట్రపతి అనుమతి అవసరం ముందు. నెక్స్ట్ ఆప్షన్ 4, దీన్ని రాష్ట్రపతి తిరస్కరించవచ్చును, ఆమోదించవచ్చును, పునఃపరిశీలన నిమిత్తం వెనక్కి పంపించవచ్చు. ఇది రాంగ్ అండి, ఎందుకంటే అతని యొక్క పూర్వ అనుమతితోనే మనము ద్రవ్య బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాం కాబట్టి అతను తిరస్కరించడానికి వీలు ఉండదు. సో సరైన సమాధానం ఆప్షన్ 4. పార్లమెంటరీ నియమముల పద్ధతిలో జీరో అవర్ అనగా ఏంటి?
ఆప్షన్ 1 సభ ప్రారంభమునకు ముందు సమయము. ప్రతి సభ ప్రారంభమునకు మొదటి సమయము. ఆప్షన్ 3 సభలో ప్రశ్నోత్తరములకు ముందు సమయము. ఆప్షన్ 4 సభలో ప్రశ్నోత్తరములకు తరువాతి సమయము. సరైన సమాధానం ఆప్షన్ 4 సభలో ప్రశ్నోత్తరములకు తరువాత సమయం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే భారతదేశ రాజకీయాలలో అత్యంత శక్తివంతమైన ఉపవర్గం ఏది? ఆప్షన్ 1 భారతీయ వాణిజ్య పరిశ్రమ మండలుల సమఖ్య. ఆప్షన్ 2 అఖిల భారత ప్రభుత్వోద్యోగుల సమఖ్య. ఆప్షన్ 3 అఖిల భారత రైల్వే కార్మికుల సమఖ్య. ఆప్షన్ 4 అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. సరైన సమాధానం ఆప్షన్ 4 అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి. సో నెక్స్ట్ క్వశ్చన్, సివిల్ సర్వెంట్లు అవినీతి కేసులకు సంబంధించి విచారణను జరుపుటకు కేంద్రంలో ఏర్పాటు చేయబడిన కార్యాలయం. ఆప్షన్ 1 అవినీతి నిరోధక శాఖ. ఆప్షన్ 2 లోక్పాల్. ఆప్షన్ 3 కేంద్ర సేవా పరిశోధన శాఖ. ఆప్షన్ 4 కేంద్ర నిఘా సంఘం. సరైన సమాధానం ఆప్షన్ 4 కేంద్ర నిఘా సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి లేదా స్వయం పాలనను డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ ఏది? ఆప్షన్ 1 ఏఐఏఐఏడిఎంకే. ఆప్షన్ 2 డిఎంకే. ఆప్షన్ 3 తెలుగుదేశం. ఆప్షన్ 4 అకాలీదల్. సో సరైన సమాధానం ఆప్షన్ 2 డిఎంకే. అకాలీదళకు సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి హర్సిమ్రత్ కౌర్ రీసెంట్గా ఈ వ్యవసాయ చట్టాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఇది ఒకసారి చూసుకోండి, జీకేగా కరెంట్ బస్సుగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరంగా భారతదేశ అధ్యక్షులు విచక్షణ అధికారంను ప్రయోగించు ఒకే ఒక్క సందర్భం. సో భారతదేశ అధ్యక్షులు అంటే రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారం ప్రయోగించు ఒకే ఒక్క సందర్భం చూస్తే అది కాన్స్టిట్యూషన్ పరంగా. ఫస్ట్ 1 లోక్సభను రద్దు చేయుట. నెక్స్ట్ ఆప్షన్ 2 ప్రధానమంత్రిని నియమించుట. ఆప్షన్ 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించుట. ఆప్షన్ 4 లోక్సభను రద్దు చేయడంలో మంత్రిమండలి సలహాలను పరిశీలించుట. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రధానమంత్రిని నియమించుట. చూడండి, ఏ పార్టీకి కూడా మన సంపూర్ణ మెజార్టీ రానప్పుడు రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ప్రధానమంత్రిని నియమిస్తాడు. అంటే ఎవరు పూర్తికాలం చేయగలుగుతారని ఒక నమ్మకంతో నియమించడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వముల ఆగమనం వలన ఎవరి ఆధిక్యం అంతముంది? ఆప్షన్ 1 పార్లమెంట్. ఆప్షన్ 2 ప్రధానమంత్రి. ఆప్షన్ 3 క్యాబినెట్ లేదా మంత్రిమండలి. ఆప్షన్ 4 అధికార శిష్టజనులు. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అన్నమాట. అంటే ఇక్కడ ప్రధానమంత్రి సంపూర్ణ మెజార్టీ ఉన్నదనుకోండి, తన యొక్క ఆధిక్యం ఎక్కువ ఉంటుంది. అదే సంకీర్ణంగా ఏర్పడితే కొన్ని వేరే వేరే పార్టీలకు సంబంధించిన మంత్రులు కూడా, మన ఎంపీలు కూడా ఉంటారు కాబట్టి కొంత అతని ఆధిక్యము ఉండకుండా కట్టడి చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో భారతదేశ సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధి ఈ క్రింది వనలో దేనికి సంబంధించినది? యూనియన్ మరియు ఇతర రాష్ట్రముల మధ్య లేక వివిధ రాష్ట్రముల మధ్య విభేదాలను పరిష్కరించుట. ఆప్షన్ 2 అపీల్ చేసుకున్నటకు స్పెషల్ లీవ్ పిటిషన్ను మంజూరు చేయు అధికారం. ఆప్షన్ 3 పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయములు. ఆప్షన్ 4 రాజ్యాంగమునకు సంబంధించిన అన్ని కేసుల విచారణ. సో సరైన సమాధానం ఆప్షన్ 1 యూనియన్ మరియు ఇతర రాష్ట్రముల మధ్య లేక వివిధ రాష్ట్రముల మధ్య విభేదాలను పరిష్కరించుట. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజకీయాల్లో ఏకపార్టీ అధికారంను తుడిచిపెట్టిన సాధారణ ఎన్నికలు. ఆప్షన్ 1 మూడవ సాధారణ ఎన్నికలు. ఆప్షన్ 2 నాలుగవ సాధారణ ఎన్నికలు. ఆప్షన్ 3 ఆరవ సాధారణ ఎన్నికలు. ఆప్షన్ 4 ఎనిమిదవ సాధారణ ఎన్నికలు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆరవ సాధారణ ఎన్నికలు.
అనగా 1970లో జనతా ప్రభుత్వం రావడం జరిగింది. దీంతో ఏకపార్టీ అధికారంకు స్వస్తి పలకడం జరిగింది. 6వ సాధారణ ఎన్నికలు 1975 నుంచి 1979 వరకు పరిపాలనా కాలం, 6వ లోక్సభ పరిపాలనా కాలంగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలను పరోక్ష ఎన్నికల వలన తీవ్ర ఆందోళనను కలిగించిన సమస్య. ఆప్షన్ 1 పార్టీ ఫిరాయింపులు, ఆప్షన్ 2 పార్టీ విప్ను ఉల్లంఘించుట, ఆప్షన్ 3 చెల్లుబాటు కాని ఓట్లు, ఆప్షన్ 4 ప్రతికూల ఓటింగ్. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రతికూల ఓటింగ్. ఇక్కడ పరోక్ష ఎన్నిక అంటే ఏంటి, ప్రత్యక్ష ఎన్నిక అంటే ఏంటి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రత్యక్ష ఎన్నికలు అంటే మనం ఓటర్లు ఉన్నాం కదా, మనము నాయకులను ఎన్నుకోవడం ప్రత్యక్ష ఎన్నిక. ఫర్ ఎగ్జాంపుల్ మనం వార్డ్ మెంబర్లు ఎన్నుకుంటాం, అది ప్రత్యక్ష ఎన్నిక. ఎవరైతే ఈ వార్డ్ మెంబర్ ఉన్నారో తమలో ఒకరిని ఉప సర్పంచ్ ఎన్నుకుంటారో అది పరోక్ష ఎన్నిక. అంటే మనం ఎన్నుకున్నటువంటి మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు వారిలో తమల్ని ఒకరిని ఎన్నుకోవడం పరోక్ష ఎన్నిక, మనం డైరెక్ట్ గా ఎన్నుకోవడం ప్రత్యక్ష ఎన్నిక. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో వచ్చుట లేదా పెరుగుట వలన కలిగిన ముఖ్య పర్యావసనం. రాజకీయానిచ్చిది ఆప్షన్ 2 ప్రాంతీయ మరియు చిన్న రాజకీయ పార్టీల పాత్ర పెరుగుట, ఆప్షన్ 3 పార్టీ ఫిరాయింపులు, ఆప్షన్ 4 తరచుగా ఎన్నికలు. సో సరైన సమాధానం ప్రాంతీయ మరియు చిన్న రాజకీయ పార్టీల పాత్ర పెరుగుట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో దేశ మత సామరస్య స్వభావంకు తోడైన ఒక ముఖ్య పరిణామం. ఆప్షన్ 1 మత మార్పిడులు, ఆప్షన్ 2 షాబానో కేస్, ఆప్షన్ 3 బాబ్రీ మసీద్ విధ్వంసము, ఆప్షన్ 4 హిందుత్వ సిద్ధాంతము వ్యాప్తి నందుట. సరైన సమాధానం ఆప్షన్ 2 షాబానో కేస్. ఈ షాబానో కేస్ అనేది 1985లో జరగడం జరిగింది. సో ఇది చూసినట్టయితే ఇది తన భర్త నుండి ఈమె మెయింటెనెన్స్ను అడగడం జరిగింది. దానికి సంబంధించిన కేసే ఇది. చాలా సంచలనం సృష్టించినటువంటి కేసు అండి. ఇది మత సామరస్యంకు సంబంధించిన కూడా చెప్పవచ్చు. సో నెక్స్ట్, వేగవంతమైన దేశాభివృద్ధికి ప్రాథమిక విద్య ఆరోగ్యమునకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలనని నొక్కి వక్కానించిన భారతీయ విద్యావంతులు ఎవరు? సో ఆప్షన్ 1 రంగరాజన్, ఆప్షన్ 2 అమర్త్య సేన్, ఆప్షన్ 3 మన్మోహన్ సింగ్, ఆప్షన్ 4 మాంటింగ్ సింగ్ అహ్లూవాలియా. సో గత లాస్ట్ ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక లాస్ట్ ఉపాధ్యక్షుడిగా చేయడం జరిగింది మాంటింగ్ సింగ్ అహ్లూవాలియా. చూడండి, సరైన సమాధానం ఆప్షన్ 2 అమర్త్య సేన్. అమర్త్య సేన్ మనం చూసినట్టయితే 1969లో సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది అమర్త్య సేన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం గౌహతి హైకోర్టుల న్యాయాధికార పరిధిలోకి రాదు? సో ఏది రాదు కాబట్టి ఏ వస్తాయి అంటే చూడండి, ఆప్షన్ 1 అస్సోం, ఆప్షన్ 2 త్రిపుర, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 సిక్కిం. ఈ సిక్కిం అనేది రాదు కాబట్టి ఇది సరైన సమాధానం ఆప్షన్ 4 సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రి మండలిలో ఆప్షన్ 1 మంత్రులందరూ సమానులే, ఆప్షన్ 2 మిగిలిన మంత్రుల కంటే క్యాబినెట్ మంత్రులు ఉన్నతులు, ఆప్షన్ 3 డిప్యూటీ మంత్రులు స్టేట్ మంత్రుల కన్నా ఉన్నతులు కానీ క్యాబినెట్ మంత్రుల కన్నా హోదాలో చిన్నవారు, ఆప్షన్ 4 ఏ పోర్ట్ఫోలియో లేని మంత్రి హోదాలో అందరికన్నా కింది స్థానంలో ఉండును. సరైన సమాధానం ఆప్షన్ 1 మంత్రులందరూ సమానులే. మీరు చూసే ఉంటారు, మామూలుగా 3 రకాలైనటువంటి మంత్రులను చూస్తారు. ఒకరు కేబినెట్ మినిస్టర్లు అని, ఒకటి డిప్యూటీ మినిస్టర్లు అని, ఇంకొకటి రాజ్య మంత్రులు లేదా స్టేట్ మినిస్టర్ అని వర్గీకరణను చూస్తారు. ఈ వర్గీకరణ వీరి యొక్క పరిస్థితులకు అనుగుణంగా అంటే పరిపాలనా పరంగా వర్గీకరించడం జరిగింది. కానీ రాజ్యాంగంలో మంత్రిమండలి యొక్క వర్గీకరణ ఎక్కడా లేదు కాబట్టి రాజ్యాంగ పరంగా మనం చూసినట్టయితే మంత్రులందరూ సమానులే. సో సరైన సమాధానం ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రసిద్ధిగాంచిన ఈ క్రింది వాద్యాల్లో ఆస్తి హక్కుతో సంబంధం లేని వాద్యం ఏది? సో ఆప్షన్ 1 ఏకే గోపాలన్ కేరళ రాష్ట్రం సంబంధించి, ఆప్షన్ 2 గోలక్నాథ్ కేస్, ఆప్షన్ 3 కేశవానంద భారతి కేస్, ఆప్షన్ 4 మినర్వా మిల్ కేస్. సో సరైన సమాధానం ఆప్షన్ 1 ఏకే గోపాలన్ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు.
ఎందుకంటే ఈ గోలక్నాథ్ కావచ్చు, కేశవనంద కావచ్చు, మీనారావు హిల్స్ ఈ మూడు అనేటివి ఆస్తి హక్కుతో సంబంధం ఉన్నటువంటి కేసులు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8వ షెడ్యూల్కు సంబంధించిన అంశం. ఆప్షన్ 1 రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, ఆప్షన్ 2 కేంద్ర రాష్ట్ర అధికారాల జాబితాలు, ఆప్షన్ 3 రాజ్యాంగం గుర్తించిన భాషలు, ఆప్షన్ 4 భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ ఆల్ ది బెస్ట్.